గత వారం కూడా చూస్తే గనక మార్కెట్ బాగా బలహీనంగా క్లోజ్ అయ్యింది. నిఫ్టీ ఒక లాస్ట్ వీక్ చూస్తే గనక మొదట ఒక చిన్న రికవరీ తోటి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినప్పటికీను హై లెవెల్లో కావాల్సిన బయింగ్ సపోర్ట్ లేకపోవడంతో మార్కెట్ చివరికి కనిష్ట స్థాయి వద్ద క్లోజ్ అయ్యింది. దీనికి ప్రధానమైన కారణం మనందరికీ తెలిసిందే, కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్స్ మరింత పెరగడంతో రికార్డ్ స్థాయిలో మార్కెట్లో మరింత కన్సర్న్స్ అనేది రావడం చూశాను. మార్కెట్ లోయర్ రేట్ నుంచి రికవరీ అయినప్పటికీను సస్టైన్ కాలేకపోతుంది, ఎందుకంటే మార్కెట్లో ఇంకా ఆ కన్సర్న్స్ సబ్సైడ్ అయ్యి ఒక ఆప్టిమిస్టిక్ ఫీలింగ్ అనేది మార్కెట్లో రావట్లేదు. దీనికి కావాల్సిన స్ట్రాంగ్ ఫండ్ బయింగ్ కూడా రాకపోవడంతో కొంచెం ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ కూడా హై లెవెల్లో ఉండడంతో మార్కెట్లో ఒక వీక్నెస్ కొనసాగుతోంది. నిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించు 300 పాయింట్ల వరకు గత వారం ఆల్మోస్ట్ వీక్కి లోయెస్ట్ లెవెల్లో క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ వీక్ టెక్నికల్గా 20 వీక్ మూవింగ్ యావరేజెస్ కింద క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక 14,150 లెవెల్స్ నుంచి ఒక స్వల్ప సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది. బట్ కానీ అన్లెస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వస్తే తప్ప కానీ మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు. బహుశా ఈ వారం కూడా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కొంచెం బెటర్ పెర్ఫామ్ చేసింది. లాస్ట్ ఒక 2 నెలలుగా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ హై లెవెల్ నుంచి ఇంచుమించి ఒక 2,000 పాయింట్ వరకు కరెక్షన్ రావడం చూసాము. 30,500 స్థాయి నుంచి రికవరీ వచ్చి 31,500 స్థాయి వద్ద ఆల్మోస్ట్ కొంచెం వీక్లీ హై దగ్గర క్లోజ్ అవడం మనం చూసాము. బ్యాంక్ స్టాక్స్ ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ వీక్లీ హై దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్ కనుక ప్రైవేట్ బ్యాంక్స్ కోటక్ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి కనుక కొంచెం పటిష్టంగా క్లోజ్ అయిందంటే అప్పుడు షార్ట్ టర్మ్లో ఒక షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. సో కన్ఫర్మేషన్ వస్తే కానీ ఒక కాన్ఫిడెంట్గా ఒక పొజిషన్ తీసుకోవడానికి ఉండదు. సో కాబట్టి నెక్స్ట్ 1 ఆర్ 2 ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్కి చాలా కీలకం, ఎందుకంటే నిఫ్టీ ప్రస్తుతానికి సపోర్ట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఐదర్ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకైనా వెళ్ళాలి, లేదంటే కనుక 14,000 స్థాయిని కనుక బ్రేక్ అయిందంటే మార్కెట్లో మరింత షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో బాగా కరెక్షన్ అయింది. అంతకృతం మనం చూసాము ఐటీ దిగ్గజాల నుంచి రిజల్ట్స్ రావడము, ఆ తర్వాత మార్కెట్ ఐటీ స్టాక్స్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావడం మనం చూసాము. అలాగే సిమెంట్ స్టాక్స్ కూడా బాగా కరెక్ట్ అయినాయి. అలాగే మార్కెట్లో బాగా పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ముఖ్యంగా హిందుస్థాన్ లీవర్ లాంటి స్టాక్స్, హెవీ వెయిట్ స్టాక్స్ హై నుంచి బాగా కరెక్ట్ అవడంతో మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపించింది. అలాగే గత 3-4 వారాలుగా మన ఫార్మా స్టాక్స్ బాగా పెరగడం చూసాము, కానీ లాస్ట్ వీక్ హై లెవెల్లో ఫార్మా మేజర్ స్టాక్స్ అన్నింటిలోనూ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావడంతో కొంచెం మిక్సర్గా కొంచెం ఒక స్వల్ప నెగటివ్ ట్రెండ్ తోటి క్లోజ్ అయింది ఫార్మా స్టాక్స్. సో ఫార్మా స్టాక్స్లో కూడా షార్ట్ టర్మ్లో కొంచెం ఒక కన్సాలిడేషన్ టు స్లైట్లీ నెగిటివ్ బయాస్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకు ఒకసారి కొంచెం పాజిటివ్ సెగ్మెంట్స్ చూస్తే కనుక మెటల్ స్టాక్స్లో జేఎస్డబ్ల్యూ కానీ టాటా స్టీల్ లాంటి కౌంటర్స్లో బయింగ్ సపోర్ట్ హై లెవెల్లో కూడా వచ్చింది, అవి కొంచెం నిలకడగా క్లోజ్ అయినాయి. అలాగే ఫైనాన్స్ కంపెనీస్లో ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ లాంటి కంపెనీస్లో లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయ్యి హై లెవెల్లో పటిష్టంగా లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. బహుశా ఇంకా నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్ కనుక ఈ ఫైనాన్స్ కంపెనీస్లో కనుక ముఖ్యంగా చోళా ఫైనాన్స్ కానీ లేదంటే కనుక బజాజ్ ఫైనాన్స్లో కనుక ఇంకా 1 ఆర్ 2 డేస్ కనుక పటిష్టంగా క్లోజ్ అయితే షార్ట్ టర్మ్లో వీటిల్లో కూడా ఒక బై పొజిషన్ అనేది కన్సిడర్ చేయవచ్చు. సో ఆటో స్టాక్స్ హై నుంచి బాగా కరెక్ట్ అయినాయి, కొంచెం మిక్సెడ్గా ఉన్నాయి. సో మార్కెట్ కనుక రివైవల్ వస్తే కనుక ఆటో స్టాక్స్, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, భారతి లాంటి స్టాక్స్లో ఒక చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఆన్ ద హోల్ మార్కెట్ చాలా క్రిటికల్ లెవెల్లో క్లోజ్ అయింది అనుకోవచ్చు. నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్ ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది రావాలి. సో ఈ వారం మార్కెట్లో ఒక బై పొజిషన్ తీసుకోవచ్చా వద్దా అన్న అంశానికి వస్తే, కొన్ని కరెక్ట్ అయిన కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొంచెం నిలకడకున్న స్టాక్స్లో కన్సిడర్ చేయొచ్చు. ఇందాక అనుకున్నట్టు బ్యాంక్స్లో ఐసీసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక చిన్న డిప్లో బై పొజిషన్ ఒక స్టాప్ లాస్ పెట్టి లేదంటే ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా ఒక షార్ట్ టర్మ్ పర్పస్ కోసం లోయర్ లెవెల్లో బై చేయొచ్చు. కానీ అవాయిడ్ చేయదగ్గ స్టాక్స్ ఐటీ స్టాక్స్, ఫార్మా స్టాక్స్, ఎఫ్ఎంసీజీ కౌంటర్స్, సిమెంట్ కౌంటర్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో మార్కెట్ కొంచెం మిక్సెడ్గా ఉంది. సో కొంచెం సెలెక్టివ్ స్టాక్స్లో బై తీసుకోవచ్చు. బేసికల్గా కొంచెం మార్కెట్ ఒకరోజు చెప్పాలంటే న్యూట్రల్లో ఉండడం మంచి బెటర్ ఆప్షన్ అవుతుంది ఈ పరిస్థితిలో.